ఈ చిన్నారి పేరు కైవల్యారెడ్డి. నిడదవోలుకు చెందిన కంచాల శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి దంపతుల కుమార్తె. చిన్నతనం నుంచే వ్యోమగామి కావడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సమీర్ సత్యదేవ్ వద్ద శిక్షణ పొందిన కైవల్యారెడ్డి గతంలోనే తొలుత గామా టీం పేరుతో గ్రహశకలాన్ని గుర్తించింది. ఇందులో 2020 PS-24 అనే మెయిన్ బెల్ట్లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను అభినందిస్తూ 100,000 నగదు బహుమతి సైతం అందజేశారు. అనంతరం అంగారక బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆస్ట్రాయిడ్ బెల్ట్లో గ్రహశకలం 2021 CM-37 కనిపెట్టింది. అంతేకాక ప్రతిష్టాత్మకమైన అమెరికాలోని అలబామాలో ఉన్న నాసా లాంచ్ ఆపరేషన్స్ కెనడీ స్పేస్ సెంటర్లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ 2023 IASP చోటు దక్కించుకుంది. ఇప్పటికే ఈ ఘనత సాధించిన తొలి పిన్న వయసు భారతీయురాలిగా కైవల్యారెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు లక్ష్య సాధనలో మరో కీలక ముందడుగు వేసింది. యూరప్లోని ఐస్లాండ్ దేశంలో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణా శిబిరంలో భారతదేశం తరపున కైవల్య ప్రాతినిధ్యం వహించనుంది. ఈ శిబిరానికి ఎంపికైన తొలి పిన్న వయసు భారతీయురాలిగా ఘనత సాధించింది కైవల్యారెడ్డి. ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ నన్ను నా ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేసి నన్ను ట్రైన్ చేశారు. వాళ్ళు నా యొక్క ఆస్ట్రోనామికల్ సైన్స్ నాలెడ్జ్ని స్ట్రెంగ్థెన్ చేశారు. మా ఫౌండర్ సమీర్ సచ్దేవ సార్ ఆయన అయితే పర్సనల్గా కూడా ట్రైన్ చేశారు. కానీ ఈ స్టేజ్ ఐఏఎస్పీ AATC చాలా ఖర్చు అవుతుంది, ఫైనాన్షియల్ ఎయిడ్ చాలా అవసరం. ఏపీలో జగన్ సార్ ప్రభుత్వం కింద స్టడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంకరేజ్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి నాకు ఇక్కడ నుండి ఈ మిషన్ అకంప్లీష్ చేయాలంటే ఖచ్చితంగా జగన్ సార్ యొక్క ఎయిడ్ అయితే కావాలి.